ముఖ్యంగా ఎన్టీపీసీ వందల ల్యారీలు తిరుగుతూ ఉన్నాయి, మన రోడ్లలో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఈ బొగ్గు స్ట్రైట్ గా వాళ్ళకి రైల్వే లైన్ వేయాల్సి ఉంది. వారికి అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు, ప్రజలకి పరిశ్రమలకి అండగా నిలబడాల్సిన సయోధ్య కుదుర్చాల్సిన ప్రభుత్వాలు వదిలేసి, గాలికి వదిలేసి ఈ రోజున పెందుర్తి నియోజకవర్గంలో దుమ్ము ధూళితోటి ఈ ల్యారీలతోటి వచ్చే యాక్సిడెంట్లు నా దృష్టికి వచ్చినాయి. నాకు అందుకనే నేను ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా పరిశ్రమలన్నీ సగటు ఇక్కడ పరిస్థితి ఇక్కడ భూములు లాక్కున్నారు. అందరూ మన పెట్రోలియం యూనివర్సిటీ స్థాపిస్తామని చెప్పి 300 ఎకరాలు లాక్కున్నారు మన పెందుర్తి నియోజకవర్గంలో. ఈ రోజుకి అక్కడ రైతులకి రీహాబిలిటేషన్ కానీ వారికి ఇవ్వాల్సిన రీలొకేషన్ కానీ రెండు ఇవ్వలేదు. నేను కోరుకుంటుంది ఒక్కటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మీరు రైతులకి అండగా నిలబడకపోతే, నేను తెలుగుదేశం ప్రభుత్వం పార్టీని నమ్మాను, మీరు రైతులకు అండగా ఉంటారని చెప్పి, కానీ మీరు హైదరాబాద్లో పాఠాలు నేర్చుకోలేదు. అప్పుడు బషీర్బాగ్లో రైతులను ఎలా కాల్చి చంపారో, ఈ రోజు పెందుర్తిలో ఉత్తరాంధ్ర రైతులను కూడా మీరు ఎలాగే నిలువున చంపేస్తున్నారు. మీరు ఇందాక ముదుపాక గ్రామంలో రైతులకు ఒకటే చెప్పాను, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వారి అబ్బాయి కావచ్చు,